హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. పొత్తు అనేది రెండు పార్టీలకు మేలు చేకూరేలా ఉండాలి, కానీ మూడో పార్టీ గద్దెనెక్కడం కోసం పొత్తు ఉండకూడదు. పొత్తులో సమతుల్యత లేనప్పుడు చాలా సమస్యలు వస్తాయి. ప్రత్యర్థి పార్టీ లాభపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు విషయంలో ఇదే జరుగుతూ ఉంది. అయితే తెలుగుదేశం అయినా లాభపడాలి, లేదా జనసేన అయినా లాభపడాలి, కానీ ఈ ఇద్దరు కాకుండా మళ్ళీ వైసీపీ లాభపడేలాగా ఈ పొత్తు కనబడుతూ ఉంది. ఇవాళ జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు విషయంలో ఎవరు కూడా ఆబ్జెక్షన్ చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తర్వాత ఆల్మోస్ట్ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకుల దగ్గర నుంచి మొదలు పెడితే జనసేన పార్టీని అభిమానించే వాళ్ళు, జనసేన పార్టీకి ఫేవర్గా ఉండే జర్నలిస్టులు కూడా ఈ పొత్తును సమర్థించారు, సమర్థిస్తున్నారు కూడా. కానీ పొత్తులో సమతుల్యత లేనప్పుడే ఇక్కడ నష్టం వాటిల్లుతుంది ఇరు పార్టీలకు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు, కనీసం జనసేన పార్టీ తీసుకోవాల్సింది ఎంత తక్కువ అయినా 50 స్థానాలు ఖచ్చితంగా జనసేన పార్టీకి ఇచ్చినప్పుడు, 100 స్థానాలు వాళ్ళు పోటీ చేస్తేనే, అంటే ప్రతి జిల్లాలో కనీసం జనసేన పార్టీకి 3 స్థానాల వరకు కేటాయించి ఉంటే చాలా చాలా బాగుండేది. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా కొన్ని జిల్లాల్లో జనసేన పార్టీకి ఒక్క సీటు కూడా లేని పరిస్థితి ఉంటే ఆ జిల్లాల్లో ఎలా సమతుల్యత ఉంటుంది, ఆ జిల్లాల్లో ఓటు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది జనసేన పార్టీకి సంబంధించిన అధినేత, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత ఆలోచనలో రాలేదా, మనకు అర్థం కాని విషయం. ఎందుకంటే పొత్తులో సమతుల్యత లేనప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు అనేది ఇది చాలామంది చెప్తున్నమాట. ఇవాళ జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ కలిసి పనిచేయాలంటే ఖచ్చితంగా ఈ సమతుల్యత అవసరం. ఉదాహరణకి విశాఖ జిల్లా తీసుకుంటే, విశాఖ జిల్లాలో 2 స్థానాలు జనసేన పార్టీకి కేటాయించినప్పుడు ఆ జిల్లా మొత్తం జనసేన పార్టీ క్యాడర్ కంప్లీట్గా పనిచేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇంకో స్థానం పెరిగుంటే ఇంకా దానికి సంబంధించి ఒక జోష్ ఉంటుంది, ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీకి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాల్లో జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ మనస్ఫూర్తిగా పనిచేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ జోష్, ఆ ఉత్సాహాన్ని నింపే బాధ్యత తెలుగుదేశం పార్టీ అధినేత చేతుల్లో ఉంటుంది. అలాగే జనసేన పార్టీ పోటీ చేసే స్థానాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా మనస్ఫూర్తిగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ పొత్తు అనే దాంట్లో జనసేన పార్టీకి 24 స్థానాలే కేటాయించడం అనేది నిజంగా ఎవరూ జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే దీనికి ముందే పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాల కిందటనే మనం కనీసం ఒక 25-30 స్థానాలకు మించి పోటీ చేయడం కుదరకపోవచ్చు అనే ఒక మాట ఆయన చెప్పి ఉంటే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చాలామంది ముందే ఓ మనం 25-30 కన్నా మించి చేయలేమనే ఒక ఆలోచనతో ఉండేవారు. కానీ ఆయన వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా మాట్లాడడం జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులకు ఇప్పుడు మింగుడు పడని విషయం. దీని వెనకాల ఈ పొరపాటు చేసింది ఎవరు అంటే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ వైపే చూపిస్తాయి వీళ్ళు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత ఆలోచన విధానం ఏంటి అనేది ఎవరికీ అంతు చిక్కని విషయం. ఎందుకంటే ఇక్కడ పదే పదే మనం మాట్లాడుకోవాల్సింది ఓటు ట్రాన్స్ఫర్. ఓటు ట్రాన్స్ఫర్ అవుతేనే ఈ అలయన్స్కు ఒక అర్థం. అలా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వని విషయంలో మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయం. ఎందుకంటే మీరు గమనిస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ అలయన్స్ ఎప్పుడైతే ఉంటుంది, 2024 ఎన్నికల్లో ఉండబోతుంది అనే సమాచారం వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ వస్తూ ఈ అలయన్స్ను విడగొట్టడం కోసం నానా రకాల ప్రయత్నాలు చేశాయి వైఎస్ఆర్సీపీ సమూహం. కానీ నిన్న ఏదైతే జనసేన పార్టీకి 24 స్థానాలు అనగానే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీలో ఒక పెద్ద ఉత్సాహం. మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే, ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ అంటే బయట నుంచి వైఎస్ఆర్సీపీకి సోషల్ మీడియాలో పనిచేస్తూ వాళ్లకు వాయిస్ వినిపిస్తున్న యూట్యూబ్ ఛానల్కు పెద్ద ఎత్తున వాళ్ళకి ఒక అమౌంట్ కూడా వెళ్ళిందంటే మీరు అర్థం చేసుకోండి, ఈ అలయన్స్లో 24 స్థానాల తర్వాత ఇంకా పండగ చేసుకోండి అనే విధంగా వాళ్లకు ఒక బహుమానాలు, ఒక గిఫ్ట్లు పంపించారంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ ఈ అలయన్స్ అనేది ఖచ్చితంగా ఒక
గౌరవప్రదంగా ఒక సమతుల్యతతో ఉన్నప్పుడే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఆ మాత్రం వాళ్ళకు తెలియకపోవడం ఏంటి అనే ఆశ్చర్యం చాలామందికి వేస్తూ ఉంది. నిజంగా మరి రేపు రాబోయే రోజుల్లో ఈ 24 కాకుండా ఇంకొన్ని స్థానాలు పెరిగే అవకాశం ఉంటుందా, లేదా ఇంతటితోనే ఆపేస్తారా అనే ఒక ప్రశ్న కూడా మొదలవుతూ ఉంది. ఎందుకంటే ఇంకొన్ని స్థానాలు పెరిగితే అది ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ ఉత్సాహంగా పనిచేయడానికి ఒక బూస్ట్లా ఉంటుంది. ఆ విధంగా రేపు జనసేన కానీ అలాగే తెలుగుదేశం పార్టీ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఇంకొన్ని స్థానాలు జనసేన పార్టీ కేటాయిస్తే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా పనిచేస్తారు, అలయన్స్ బాగుంటుంది, అలయన్స్ బాగుంటూనే అధికారంలోకి వస్తారు, లేదంటే మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం పక్కాగా కనబడతా ఉంది. దీన్ని తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన అధినాయకులు మరోసారి కూర్చొని మాట్లాడుకుంటారా చూద్దాం.